నేను కూడా ఎక్కువ మాట్లాడాను, అంతా మాట్లాడినారు కాబట్టి. పెద్ద పెద్దలు జస్టిస్ గారు ఉన్నారు ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న శంకర్ అన్నకి మీ అందరికీ పేరు పేరు నా జై భీం తెలియజేస్తూ, గతంలో రెడ్లు లేకపోతే కమ్మలు దాడులకి దాడులు చేస్తుంటే దాడులకి బాధితులుగా ఈ సమాజం ఉండేది, రెడ్లు లేదా కమ్మలు ఇంకా ఇతరులు. నిన్న మొన్న చూస్తే కొంత వెలమలు వచ్చినారు, ఆ తర్వాత బీసీ సామాజిక వర్గంలో కొన్ని కొన్ని వర్గాలు వచ్చినాయి. కానీ ఎక్దం రాజ్యమే వచ్చేసింది, ఇక ఇప్పుడు రాజ్యమే వచ్చేసింది, పోలీసు వ్యవస్థనే వచ్చేసింది మన మీద దాడులు చేయడానికి, లాకప్ రద్దు చేయడానికి, లేకపోతే లాకప్లో వివిధ ఆకృత్యాలు చేయడానికి ఇక రాజ్యమే దిగింది. మరి ఈ రాజ్యం చేస్తున్నటువంటి ఆకృత్యాలని ఇంకా కోర్టులు లేదా అన్నయ్య చెప్పినట్టుగా చట్టాలు మరి ఏ రకంగా న్యాయం చేస్తాయి, ఈ ఆకృత్యాలను ఎట్లా ఆపుతాయి అనేది మనం ఒక కార్యాచరణకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఇది చూస్తే ఒక రౌండ్ టేబుల్ లెక్క లేదన్నది, నిజంగా రౌండ్ టేబుల్ కాదు, ఇది నిజంగా ఒక పబ్లిక్ హియరింగ్ లాగానే ఉంది. కానీ ఇంకొక పబ్లిక్ హియరింగ్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందని భావిస్తున్నాను. ఇందిరా పార్క్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా ప్లేస్లో పెద్ద ఆయన పిలిచి ఇంకా ఇంకొంతమంది ఆయన పిలిచి ఇంకొక పబ్లిక్ హియరింగ్ పెట్టి కళ్ళగట్టినట్టుగా రాజ్యానికి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉందేమో. ఎందుకంటే సార్ చెప్పినారు మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉంది. గ్రామాల్లో పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, పెద్దల పంచాయతీ మీ అందరికీ తెలుసు, ఇంటాయనే ఒక చెంప మీకెళ్ళి లేచి ఇంటికి తీసుకుపోతాడు ఆ నిందితుడిని, ఇంటాయననే ఒక చెంప మీకెళ్ళి కొడతాడు అన్ని అవులా అని చెప్పేసి తిట్టేసి, ఇంకోటి తిట్టకుండా ఇంకోటి కొట్టకుండా ఇంకోటి దాడి చేయకుండా ఆ నిందితుడి పైన వాడే తీసుకొని పోతాడు. అట్లనే ఈ రాజ్యం కూడా ఏం చేసింది అంటే, మన ప్రీతం బాబుని ప్రీతం గారిని తర్వాత భక్తి వెంకటేశ్వరిని పంపించింది. ఇక మిగతా వాళ్ళు శంకరన్న లాంటి వాళ్ళు, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు లొల్లి చేయకుండా ఎవరన్నా సంఘటితం చేయకుండా వాళ్ళొక ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈ కుట్రలను మనం స్వాగతిద్దాం, కానీ చర్యలు ఏమైనాయి మరి పోయొచ్చి వారం అవుతుంది. చర్యలు ఏమైనాయి అంటే ఎఫ్ఐఆర్ ఏదో వేసినట్టున్నారు, అది చర్యగా మేము భావించడం లేదు, సమాజం కూడా భావించడం లేదు. దయచేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయాలా అంటే మొత్తం టెర్మినేట్ చేసేసి మళ్ళీ విధుల్లో చేరకుండా చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ప్రకారం వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మనం పబ్లిక్ హియరింగ్కి ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి సజెషన్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.